दिवंगत नेता माजी मुख्यमंत्री नंदमूरी तारक रामाराव 25वीं वर्धंतिनी काकीनाड़ रूरल नियोजकवर्ग इंचार्ज मरियु माजी एमएलए पिल्ली अनंतलक्ष्मी सत्यनारायण मूर्ति आध्वर्यंलो घनंगा जरिगिंदी। తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। అనంతరం పేద మహిళలకు చీరలు పురుషులకు దుస్తులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు బీసీలకు రాజ్యాధికారం దక్కడానికి దేవంగత నేత ఎన్టీఆర్ చేపట్టిన సంస్కరణలు కారణమన్నారు। తాము ఈ స్థానంలో ఉన్నామంటే దానికి కారణం ఎన్టీఆర్ అని అన్నారు। టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో సంపర మార్కెటింగ్ మాజీ చైర్మన్ కరీ వెంకటరాజు, మాజీ జెడ్పీటీసీ మట్ట ప్రకాష్ గౌడ్, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు పేరాభత్రు లోవబాబు, పలివిల త్రిమూర్తులు, పాలిక ఉషారాణి, తాతపూడి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీలు మాతా లక్ష్మణ్, గుబ్బల అప్పారావు తదితరులు పాల్గొన్నారు। స్థానం కల్పించారు జెడ్పీటీసీ గాని ఎమ్మెల్యేలు। నేను జెడ్పీటీసీగా మూడుసార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది, మూడోసారి నేను ఓడిపోవడం జరిగింది। అలాగే మహిళలందరూ కూడా ఇవేళ జెడ్పీటీసీలు గాని ఎంపీపీలు గాని అలాగే ఎంపీటీసీలు గాని మేయర్లు గాని అందరూ కూడా ఇవేళ రామారావు గారు పెట్టిన భిక్ష ఇవేళ మహిళలందరికీ కూడా బీసీ స్థానాన్ని అందరూ కూడా ఇవేళ గౌరవించాలంటే రామారావు గారిని గౌరవించాలి। చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందరూ కూడా ఇవేళ మహిళలు కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ స్థానం కల్పించారు। అలాంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి బలోపేతం చేయడానికి మనం అందరూ కూడా కృషి చేయాలి। రామారావు గారి ఆశీస్సులతోటి మనం అందరూ కూడా ఈ వేళ ఇలా ఉన్నామంటే రామారావు గారిని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వర్ధం చేసుకుంటున్నాం, అందరూ కూడా వస్తున్నారు। ఆయనకి ఇంకా ఇలాంటివి ఎన్నో చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇక్కడ ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు। తెలుగుదేశం పార్టీ మహానాయకుడు సినీ ప్రపంచంలో మొగుటు లేని మహారాజులుగా ఎదిగి 9 నెలలు కష్టపడి ఆంధ్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా సేవ చేయాలని తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పరిపాలించి కొన్ని సంస్కరణలు కొన్ని జాతుల వారిని పైకి రాజకీయంగా తీసుకొచ్చి అన్ని విధాలుగా ఉపయోగపడిన నందమూరి తారక రామారావు గారి యొక్క 25వ వర్ధంతి ఈ సర్పవరం జంక్షన్లో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజానీకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా